తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నైలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై నగరంలో కురుస్తున్న వర్షానికి టీ నగర్, వెలచేరి, పురుషవాకం, కోయంబేడు సహా ఇతర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై సిటీలోని సబ్వేలను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. చెన్నైలోని మెట్రో ట్రైన్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. టీ నగర్, వెలచేరి ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. చెన్నైలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఇళ్లలోకి వరద నీరు చేరింది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. భారీ వర్షాలతో ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇంటి ఆవరణలో కూడా వరద నీరు చేరింది. తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రజలందరూ కూడా వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గతంలో కూడా మనం ఈ వర్షానికి సంబంధించి తమిళనాడు ఎంత ఇబ్బంది పడిందో చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ జోరుగా వానలు కురుస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? మొత్తం మీద ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి అల్పపీడన ప్రభావంతో భారీ స్థాయి వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెన్నైని అయితే వరద నీరు ముంచెత్తిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే చెన్నై నగరంలో ఉన్నటువంటి టీ నగర్ కావచ్చు, వేలచేరి, పురుషవాకం, అన్నానగర్, కోయంబేడు సహా ఆ ప్రాంతాలన్నీ మొత్తం సుమారు 1000 ఇళ్ళు నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంతమంది కాలనీ వాసులకు సంబంధించి కావచ్చు, చెన్నై వాసులు ప్రధానంగా గతంలో జరిగినటువంటి వరద కారణంగా చాలా కార్లు పాడైపోయి వాళ్ళకి పనికి రాకుండా పోయిన నేపథ్యంలో ఈసారైనా ఈ వరదల్లో ఈ కార్లు కొట్టుకొని పోకుండా కొన్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైనే తమ వాహనాలని నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ కార్లన్నీ అక్కడే పార్కింగ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టిందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో చాలా తీవ్ర నష్టపోయినటువంటి నగరవాసులు ఈసారి కూడా ఇబ్బందులు పడకుండా ఇప్పటికే చెన్నై నగరానికి సంబంధించి 15,000 మంది రెస్క్యూ టీమ్ ని ఏదైతే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ దగ్గర ఏదైతే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కొనసాగుతున్నప్పటికీ చెన్నైలో ఏదైతే ట్రైన్లు అంటే ట్రైన్లకు సంబంధించి ఎక్కడ చూసినా ప్లాట్ఫామ్లలో నీళ్లు ఉండడం, మరోవైపు ఏదైతే ట్రాక్ రైల్వే ట్రాక్లపై భారీ వర్షపు నీరు చేరుతుండడంతో ఆ నీటిని పంపులతో కొట్టివేస్తున్నప్పటికీ మళ్ళీ వస్తుంటే ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ట్రైన్లు ఆలస్యంగా నడుస్తుండడంతో వాళ్ళకి సమీప ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెన్నైలో ముఖ్యంగా టీ నగర్ ప్రాంతంలో భారీ స్థాయి అంటే సుమారు 10,000 పైనే ఇల్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇప్పటికే రజనీకాంత్ ఇంటి చుట్టూ ఏదైతే పోయస్ గార్డెన్ లో ఉన్నటువంటి రజనీకాంత్ నివాసానికి కూడా పూర్తిగా ఆయన నివాసం చుట్టూ వరద నీరు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోయస్ గార్డెన్ మొత్తం ఆ వీధులన్నీ జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా రెస్క్యూ టీమ్ అంటే ముఖ్యంగా కాలనీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీరు కావచ్చు, మరోవైపు గాలులు ఈదురు గాలులతో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొన్ని కరెంటు తీగలు తెగిపడి కొంతమంది భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాలు రైట్. సునీల్, థ్యాంక్ యూ.